ఏలూరులో వింత వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ నాణ్యత లేని కలుషిత ఆహార పదార్థాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. నగరంలోని చికెన్ మటన్ షాపుల్లో హోటళ్లలో సోదాలు చేసి ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాలు పారిశుద్ధ లోపం గుర్తించి 15 చికెన్ మటన్ షాపులు సీజ్ చేశారు. వ్యాపారాలు ప్రమాణాలు పాటించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు ఎక్కడ నిల్వ కల్తీ ఆహారాలు ఉన్నా తమకు ఫిర్యాదు చేసి అప్రమత్తంగా ఉండాలి అని అంటున్న ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు వింత వింత వ్యాధులతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఏలూరు నగరంలో విజృంభిస్తున్నాయి, మరోవైపు కల్తీ వ్యాపారాలు కూడా విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల శరీరాలకు ఈ విష పదార్థాలు కానీ లేదంటే ఇతర లెడ్ నికెల్ వంటి విషతుల్యాలు కానీ ఏ విధంగా చేరనేది మాత్రం అంతు చిక్కని సమస్యగా మారింది. ఈ తరుణంలోనే కల్తీ వ్యాపారాలు జరుగుతున్న నేపథ్యంలో కల్తీ ఆహార పదార్థాల వల్ల బాధితుల శరీరాల్లోకి వెళ్తున్నాయనే అపోహలు అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా తనిఖీలు చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ప్రస్తుతం ఏలూరు నగరంలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కల్తీ 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 అనేది బాగా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడా అంటే నూనె అయినా నెయ్యి అయినా ఆఖరికి తాగేటువంటి టీలో కూడా టీ పొడిలో కూడా కల్తీ జరుగుతుంది. దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికి నమస్కారం. మీరు చెప్పింది ఒక అందుకు వాస్తవమే, కానీ ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. మనం ఏం కొంటున్నాం ఏం తింటున్నాం అనేది ఒక నిమిషం ఆలోచించుకోగలగాలి. లేబుల్స్ వచ్చినాయి, లేబుల్ కండిషన్స్ వచ్చినాయి, అన్నీ చూసుకోమని చెబుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు టీ పొడి కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, విజయవాడలో చూశారు మీరు. గత సంవత్సరం నుంచి కనీసం ఒక 20 హోటల్స్ సీజ్ చేసాం. ఎందుకంటే స్టేల్ ఫుడ్ అమ్మేవి కానీ రిఫ్రిజరేటర్లో ఏదైనా దొరికినా కానీ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక నెల క్రితం బార్బిక్యూ నేషన్ రైట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన మార్కెట్ అంతా, మన వెటర్నరీ డాక్టర్ గారి సహకారంతో మార్కెట్ అంతా వెరిఫై చేయడం జరిగింది. చాలా చోట్ల టన్నుల కొలది మటన్ సీజ్ చేసాం. ఎందుకంటే ఉత్తరాది నుంచి తలకాయలు వస్తున్నాయి అన్నారు, అది కూడా నిఘా పెట్టాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని వాస్తవంగా ఎక్కడైనా ఇవాళ ఏలూరులో కూడా ఇవాళ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చికెన్ షాపులు మటన్ షాప్స్ చెక్ చేస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఏంటంటే ఎక్కడా శానిటైజింగ్ కండిషన్స్ పాటించట్లేదు. తర్వాత స్టెయిల్డ్ చికెన్ మటన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఆ షాపులు కూడా ఎంహెచ్ఓ గారి సహకారంతో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. మేము మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే పబ్లిక్, మనం అవేర్నెస్ పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు కొనుక్కునేదాన్ని ఇవాళదా నిన్న నిర్ధారించుకోమని మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటు మేము వ్యాపారస్తులకు హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు మటన్ కొన్నారు చిన్న రిజిస్టర్ పెట్టుకోండి. ఎన్ని మటన్ ఎక్కడ కొన్నారు, ఎన్ని రోజుల క్రితం కొన్నారు, ఇవాళ కొన్నదేనా, ఇవాళ కొన్నదే ఇవాళ అమ్ముతున్నారా, లేకపోతే రిఫ్రిజరేట్ చేసి రెండో రోజు అమ్ముతా ఉన్నారా. రెండో రిఫ్రిజరేట్ చేశారంటే కనీసం వాళ్ళకి కంప్లీట్ రిఫ్రిజరేషన్లో పెట్టే -18 డిగ్రీస్లో పెట్టే వాళ్ళకు ఉండదు ఫెసిలిటీ. థ్యాంక్ యూ సార్. అది చూస్తే ఈరోజు ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కల్తీ ఆహారాలు అనేది కూడా మనుషుల ఆరోగ్యాలని అనారోగ్యాల పాలు చేస్తూ కూడా వారి అయితే ఆసుపత్రి పాలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు ప్రమాణాలు పాటించాలి, అలాగే హోటల్స్లో కూడా నాణ్యతమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేయాలి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏదైతే చైతన్యవంతంగా ఉండి తాము కొనుగోలు చేసేటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉన్నవా లేదంటే తాజావా అనేది కూడా చెక్ చేసుకొని మరీ కొనుగోలు చేయాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామ్.